ఆత్మీయ తండ్రి గారు ఉద్యోగం విడిచిపెట్టి దేవుని సేవకు వస్తున్న ఆ రోజు చాలా మంది అన్నారు నీకు పిచ్చి పట్టేసింది, ఈ రోజున మంచి ఉద్యోగం కోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్న రోజుల్లో ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి యేసుప్రభు సేవ అంటున్నావు, ఎవరు నీకు జీతం ఇస్తారు, ఎవరు నిన్ను పోషిస్తారు, ఎవరు నిన్ను నడిపిస్తారు అని చాలా మంది సవాల్ చేశారు. దేవుని చిత్తం చేయడంలో ఆ రోజుల్లో ఎంత కష్టం అనిపించింది అంటే, తండ్రి గారి వెనకాల నలుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు తల్లిదండ్రులు, 8 మంది ఆ రోజున ఆయన శాలరీ మీద ఆధారపడిన వారు. ఒక్కరు కాదు, అఫ్ కోర్స్ డాడీ తండ్రి గారు అప్పటికి బ్యాచులర్ గా ఉన్నారు, కానీ శాలరీ ఏదైతే నెలకు వచ్చేసరికి ఆ శాలరీ కుటుంబం అంతా పోషణ కోసం వినియోగించారు. అంతకుముందు చాలా కొన్ని సంవత్సరాల పాటు ఆ శాలరీ అంత వ్యర్థంగా ఖర్చు పెట్టేసేవారు. అప్పుడే ప్రభువుని అంగీకరించి కొంచెం ఏదో ఇంటికి వస్తుంది శాలరీ అనే టైంలో దేవుని సేవకు పిలిచినప్పుడు దాన్ని వదిలిపెట్టడం అంటే చిన్న విషయం కాదు, సవాలుతో కూడిన విషయం. అయితే దేవుని సేవలో సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు పిలుస్తున్నావు, నన్ను పోషించువాడు నీవు, ఏనాడు నన్ను వదిలిపెట్టవునాయ, నన్ను బలపరచుకోవడం ఇవ్వని. ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కష్టమైన ఇబ్బంది అయినా ఒక్కొక్కసారి అపవాది యొక్క తలంపులు, ఇది నిజంగా దేవుడి చిత్తమేనా, దేవుడు నిజంగా పిలిచాడా అన్న అనుమానాలు కూడా హృదయంలోకి వచ్చేస్తున్నప్పుడు, నౌ మై గాడ్ ఇస్ కాల్డ్ మీ, He has a great purpose. దేవుడు నా జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారని నమ్మి విశ్వసించి ఆ రోజున ఉద్యోగాన్ని వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి, ఒకే ఒక సూట్ కేస్, 2 చేతుల బట్టలు, బైబిల్, కాలి నడకన అనేక ప్రాంతాలు తిరిగి సువార్త ప్రకటించి. ఈ రోజున చాలామంది అనుకోవచ్చు, ఈ పరిచర్య అంతా చూసి, మా ప్రయాణాలు కావచ్చు, మా పరిచర్య, ఈ పరిచర్యను చూసి దేవుడు ఇంత అభివృద్ధిని తీసుకొచ్చినప్పుడు లాటరీ తగిలి ఉంటుందండి వీళ్ళకి. ఏం తగిలిందంట? లాటరీ. చాలా ఈజీగా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా ఒక రంగంలోనే కాదు ఏ రంగంలోనే కొంచెం ఎదుగుతున్నారనేసరికి ఎన్నైనా మాట్లాడేసుకోవచ్చు, వెనకాల ఇబ్బంది లేదు. కానీ ఆ వెనకాల ఉన్న ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, ఆ ప్లాట్ఫామ్ని ప్రిపేర్ చేసే ఆ విధానం ఎంత కష్టమో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మా తల్లిదండ్రులు పడిన ప్రయాస నాకు తెలుసు. నేను ఒకసారి మా నాన్నగారిని నిలదీశాను, మీరు ఒక్కరే వెళ్తారా మీటింగ్కి, మమ్మల్ని తీసుకెళ్లరా అని. లేదు నాయనా, చాలా కష్టం ఉంటుంది మీటింగ్స్, ఏదో నేను తిరుగుతున్నాను అనుకుంటున్నావు, నువ్వు చాలా ఇబ్బంది ఉంటాయి, నాకు చిన్నప్పుడు తిరగడం అంటే బాగా సరదా, మా తండ్రి గారితో పాటు వెళ్ళాలని. లేదు నాయన, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఏం పర్లేదు డాడీ, నేను రాసేస్తారు, ఏం పర్లేదు, నన్ను తీసుకెళ్ళానని చాలా ఇబ్బంది పెట్టాడు మా తండ్రి గారిని. మీటింగ్స్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం, అదొకలాంటి ఆనందం అనమాట. మీరే తిరుగుతున్నారు మీటింగ్లకు, మమ్మల్ని తీసుకెళ్లరా అన్నాను. ఒక రోజున మా అమ్మగారు అన్నారు, బ్యాగ్ సర్దే తీసుకెళ్తానండి. వెంటనే ఆ రోజు నా ప్రయాణం ప్రిల్లరే, తూర్పుగోదావరి జిల్లా, మళ్ళీ ఎక్కడికే కాదు, తూర్పుగోదావరి జిల్లాలో ప్లేస్కి వెళ్ళాలి. మేము మార్నింగ్ బయలుదేరాం, మా ఇంటి దగ్గర నుండి బయలుదేరాల, బస్ స్టేషన్కి వెళ్ళడానికి రిక్షాలో వెళ్ళాం నేను మా తండ్రి గారు. బస్ స్టేషన్లో ఆగిన తర్వాత, కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ ఆగిన తర్వాత, రాజమండ్రి నుండి రావులపాలెం బస్ ఎక్కాం, రావులపాలెం నుండి మరొక ఊరికి ఇంకో బస్ ఎక్కాం, అక్కడ నుంచి మరొక బస్సు, అక్కడ నుంచి ఇంకో బస్సు, మొత్తం 5-6 బస్సులు మారాం. ఒక ప్లేస్కి వెళ్ళాను తూర్పుగోదావరి జిల్లాలో, ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళడానికి 6 బస్సులు 5 బస్సులు మారాం. ఆ బస్సుల్లో నా ప్రయత్నం, నా ప్రయాస చూడాలి మీరు, పసివాణ్ణను కూడా చూడకుండా 2 ముగ్గురు కూర్చునేవారు నా మీద. మా నాన్నగారు ఫైట్ చేసి నాకు సీట్ ఇప్పించేవారు, బస్సులు అన్ని ఫుల్లే, దెబ్బలాడి నాకు సీట్ ఇప్పిస్తే సీట్లో కూర్చునేవాడిని. కూర్చొనిచ్చేవారా? మధ్యలో పెట్టి నొక్కేసేవాళ్ళు కొంతమంది. డాడీ, బాబు నువ్వు ఎక్కడైనా సురక్షితంగా ఉన్నాయన, నేనున్నా, ఏ పర్లేదు. ఒక కామ వచ్చేసి మీద కూర్చుండిపోయి, మా ఉన్నానమ్మా ఇక్కడ చిన్న పసిప్రాణం అన్నా, కూసోవాయా, బస్సు మన అందరిది. వీళ్ళరా మీరు నమ్మండి, ఆ రోజు నరకం ఎక్కడో ఉంటుందంటారు, కానీ ఆ బస్సు ప్రయాణంలో చూశాను నేను నరకం. కాళ్ళు లాగేసి మార్నింగ్ బయలుదేరామండి రాజమండ్రిలో 6 గంటలకి, ఒక చిన్న పల్లెటూరు తూర్పుగోదావరి జిల్లాలో, నాట్ ఈవెన్ 100 కిలోమీటర్స్. వీ ట్రావెల్ హోల్ డే, 4-5 బస్సులు మారి ఆ స్టేషన్లో నిలబడి సాయంకాలం వెళ్ళేసరికి, మేము అక్కడికి వెళ్ళేసరికి మీటింగ్ అయిపోయింది, చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాం. బస్సు దిగిన తర్వాత, వెళ్ళిన తర్వాత అతి తీవ్రంగా ఆకలేస్తుంది నాకు. మా నాన్నగారు యొక్క ఒక మంచి లక్షణం ఏంటంటే, బయట తిండి అసలు పెట్టించేవాళ్ళు కాదు, ఎక్కడ ఏది కొనిచ్చేవారు కాదు, ప్రాణం పోతుందంటే తప్ప అప్పటి వరకు ఓపివ్వటం అనేవారు, బయట తినద్దు అవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. సో అలా ఏదో ఫ్రూట్స్ ఏవో తింటూ అట్లా గడిపేశాను. భయంకర ఆకలి తీరా. మేము వెళ్ళిన తర్వాత ఆ కన్వీనర్లు అనుకున్నారు, ఇంక విజయ్ కుమార్ గారు రారేమో, 10 అయిపోయింది కదా, ఇంకెక్కడ వస్తారు, ఈయన మీటింగ్ కూడా అయిపోయింది, రేపు వస్తారేమో అని అనుకుని వాళ్ళు మొత్తం అంతా కూడా మీటింగ్ కంప్లీట్ చేసేసి, భోజనాలన్నీ కంప్లీట్ చేసి అందరూ కూడా చక్కగా పడుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మేము ఎంటర్ అయ్యాం అక్కడికి. పాస్టర్ గారు భోజనం అండి. అవునమ్మా, చేయలేదమ్మా. అయితే ఉండండి పాస్టర్ గారు, తయారు చేస్తామని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని పిల్లరా భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చారు.
ఆ టెంట్స్ కిందే భోజనం, ఆ టెంట్లు ఎక్కడైతే వేశారు అక్కడే భోజనం. అలా కలిపి నోట్లో పెట్టుకోగానే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి నాకు. చాలాసార్లు అనుకునేవాడిని, మా తండ్రి గారు ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, మమ్మల్ని పోషించడానికి ఇంత ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఇలాంటి ఆహారం తినా, ఒక్క ముద్ద తినలేకపోయినా ఆ రోజునే. అంటే వాళ్ళు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వండారని అంటలేదు, కానీ దట్స్ హౌ దే ప్రిపేర్ ద ఫుడ్. మా తల్లిదండ్రులు మా ఇంట్లో మాకు ఇచ్చే ఆహారం, వారు ఇలాంటి కష్ట పరిస్థితుల్లో అలాంటి భోజనాలు తిని ఏ లోటు లేకుండా మమ్మల్ని పెంచుతున్నారు. ఆ రోజు మా తండ్రి గారిని మరొక కోణంలో నేను చూడగలిగాను. హృదయం అంత కృతజ్ఞతతో నింపబడి, థ్యాంక్ యూ డాడీ ఫర్ గివింగ్ అస్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ బై సఫరింగ్ ఎ లాట్ ఫర్ అస్. ఉదయం నుండి ఏం తినలేదు మా తండ్రి గారు, నాకేదో పెట్టాలనే ఆలోచన, కానీ తీర రాత్రి వెళ్ళిన తర్వాత తన ఆకలితో ఉన్నప్పుడు ఆ మాడిపోయిన ఆ ఎగ్ ఫ్రై చాలా సంతోషంగా ఆనందంగా మా నాన్నగారు తిని రెండు రోజులు అక్కడ పరిచర్య చేసి మళ్ళీ తిరిగి వచ్చాం. అప్పటి నుండి ఎప్పుడు నేను మా తండ్రి గారిని ఎప్పుడు కంప్లైంట్ చేయలా. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే, దేవుని సేవలో వాడబడుతున్నామంటే, అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నామంటే మా తల్లిదండ్రులు పడిన ప్రయాసం, దేవుని కొరకు వారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన కోసం వారు నిలబడిన విధానం, దేవుని సేవలో వారు ఒక మాటలో చెప్పాలంటే రాటు తేలిపోయిన అనుభవం. ఈరోజు ప్రతి విషయాన్ని గురించిన అవగాహన నాకు తెలుసు, ఎందుకంటే వారి కుమారుడిగా వారితో కలిసి వారి సేవలు అన్ని విషయాలు కూడా తెలుసుకున్న వ్యక్తిగా నాకు తెలుసు. ఈరోజున ఇక్కడున్న మీ అందరికన్నా నేను ఎక్కువ కృతజ్ఞుడిగా ఉంటాను దేవునికి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై గాడ్ బికాజ్ ఐ నో వాట్ వాస్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రియ చిన్న బిడ్డలారా, లేదా యవనస్తులారా, కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు మీకోసం పాడుతున్న ప్రయాసం మీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే వారు ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎన్నిసార్లు నీకోసం కడుపు కట్టుకుని ఉంటారు వాళ్ళు, ఎన్నిసార్లు నీకోసం అవమానాలు పొందుంటారు, ఎన్నిసార్లు నీకోసం నిందలు పడి ఉంటారు అందరితో, నేను ఈ స్థానంలో చూడాలని ఎన్ని కలలతో వాళ్ళు నిద్ర కూడా పోయి ఉండుకుపోవచ్చు. ఎప్పుడైనా కృతజ్ఞత చూపించావా? ప్రేమతో మాట్లాడావా? వారి బాగోగులు పట్టించుకుంటున్నావా? తల్లిదండ్రులు నీకోసం పడిన ప్రయాసం లేదా దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించావా? విశ్వాసం, దేవుని సేవలో దేవుని పరిచర్యలో విశ్వాసం లేకపోతే, దేవుని మీద నమ్మకం లేకపోతే, ఆయన పిలుపు గురించి చెప్తున్నా నేను, దేవుని చిత్తం చేయడం అంటే చెబుతున్న కొన్ని సందర్భాల్లో ఉండే ప్రయాసం అంత ఇంత కాదు. బట్ ఇఫ్ యు స్టిక్ దట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ట్రస్ట్ హిమ్ ఇన్ యువర్ టఫ్ టైమ్స్, నీ కష్ట పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణాల మధ్యను దేవుని వైపు చూడగలిగితే అంతకన్నా గొప్ప ఆధిక్యత మరొకటి లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిలిచుందామా విశ్వాసంలో?